పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? దేన్ని అంటావు? ఇది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ ఇది, కానీ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉపయోగపడవచ్చు. పర్సనాలిటీ అంటే ఒక అర్థం ఏంటంటే ఫిజికల్ రియాలిటీ. ఆ హీరో పర్సనాలిటీ బాగుంది అంటే చూడడానికి బాగున్నాడు. ఎవరికి? చూసేవారు. చూసేవారికి. సో పర్సనల్ డెవలప్మెంట్ అంతా చూసేవారి దృష్టి మన మీద ఆధారపడుతుంది. సో ప్రకృతిలో ఏ పర్సనల్ డెవలప్మెంట్ లేదు. గుర్రానికి తెలియదు గుర్రం ఎట్లుందో. ఎందుకంటే ఏ జంతువు చెప్పదు గుర్రానికి నువ్వు బాగున్నావు, నువ్వు బాగాలేవు, నువ్వు బక్కగైను, లావైను, నీ చెంపలు సొట్టబోయి, నువ్వు గట్టిగా అరుస్తలేవు, మంచిగా అరువు, మంచిగా సౌమ్యంగా అరువు అని ఎవరు అన్నారు. సో అక్కడ కరెక్షన్ లేదు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కరెక్షన్ బేస్డ్. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ టు అడ్జస్ట్ ఇన్ ద సొసైటీ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది పూర్తి ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. ఈ ప్రపంచంలో నువ్వు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించడానికి కావలసిన ఒక అండర్స్టాండింగ్ ఇచ్చేది పర్సనల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్. నేను ప్రకృతి మనిషిని, కానీ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఐ షుడ్ నో మై పర్సనాలిటీ అండ్ వాట్ ఇట్ ఈస్. అక్కడి నుంచి ఐ విల్ యాక్ట్ అపాన్. తద్వారా నాకు ఎవరితో ఫ్రిక్షన్ రాదు. ఇఫ్ యూ డోంట్ నో వాట్ యు ఆర్, నువ్వేమిటో నీకు తెలియనప్పుడు, నీ పర్సనాలిటీ ఏమిటో అంటే దాంట్లో నీ ట్రెయిట్స్, నీ సెల్ఫ్ డిసిప్లిన్, నీ టాలెంట్, నీ లెర్నింగ్, నీ గ్రోత్, నీ ఎమోషనల్ బ్యాలెన్సు, నీ ఎమోషనల్ కోషెంట్, హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, హౌ యూ స్పీక్, ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, నీ భాష, నీ వేషధారణ, ఎవ్రీథింగ్ కౌంట్స్. నువ్వు అడవిలో హిమాలయాల్లో ఉంటే ఏ పర్సనల్ డెవలప్మెంట్ అక్కర్లే. నాగాసాధువులకు ఎందుకు, ఆడు కేరే చేయడు. బట్ యూ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ డిజైర్. ఒకవేళ నువ్వు నిజంగా కోరుకుంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్. కానీ దాని యొక్క మూలంలోకి వెళితే పర్సనాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్సోనా అనే పదం నుంచి వచ్చింది. పర్సోనా. సో పర్సోనా అంటే ముసుగు అని. అంటే నీ ముఖం అందంగా లేదు, నువ్వు మేకప్ వేసుకుంటున్నావు, తద్వారా నువ్వు అందంగా అనిపిస్తున్నావు. సో నీకు నాకు మధ్య ఒక పర్సోనా వచ్చింది, దానివల్ల నువ్వు అందంగా ఉన్నావు అన్న భ్రాంతి వాళ్ళకి కలిగింది. సో పర్సోనా ఒక ఔటర్ లేయర్ అన్నట్టు. డిక్షనరీలో ఏం రాస్తుంది? ద ఆస్పెక్ట్ ఆఫ్ సమ్వన్స్ క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ యొక్క దృష్టికోణం, దట్ ఈస్ ప్రజెంటెడ్ టు ఆర్ పర్సీవ్డ్ బై అదర్స్. సో హౌ యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ వరల్డ్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రపంచంలో నువ్వు లేకపోతే, ఇప్పుడు రమణ మహర్షికి ఏ పర్సనల్ డెవలప్మెంట్ అక్కర్లే, నాకు 99% అక్కర్లే. కానీ నేను అప్పుడప్పుడు ప్రపంచంతో పనిచేస్తున్నా కాబట్టి ఐ షుడ్ నో వాట్ మై పర్సనాలిటీస్, బికాస్ నీకు ప్రపంచానికి మధ్యన సంబంధం ఉంటే పర్సనల్ డెవలప్మెంట్ అవసరం. దానికోసం నువ్వు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి నీ ఔటర్ లేయర్లో. నీ ఇన్నర్లో ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఏది ఉన్నా లేకపోయినా హాయిగా బతికేవాడివి. కానీ బయట అట్లా కుదరదు. నువ్వు నగ్నంగా ఉంటే బాగుంది, పెళ్ళికి అట్లా వెళ్ళొద్దు. పెళ్ళికి ఎవడన్నా షార్ట్ వేసుకుని వెళ్తాడా? మంచి లాంగ్ కుర్తా, మంచి డ్రెస్ చేసుకుని, మేకప్ వేసుకుని ఎందుకు వెళ్తున్నావు? నాట్ టు ఇంప్రెస్ అదర్స్. దానివల్ల నీ మీదకి ఎవరు దృష్టి రాదు. ఆవిడ మాలో ఒకడే. దాంతోపాటు కొంచెం స్పెషల్ డ్రెస్ వేసుకుని వెళ్తారు, యూనిఫామ్లా కాకుండా. మాలో ఒకడివే కానీ అతను ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రత్యేకంగా అలంకరించుకున్నాడు, ఫ్లవర్ బలే పెట్టుకున్నారు సార్. ఎవడన్నా పించం పెట్టుకుని పోతాడా పోడుగా? అటు కాకుండా ప్రపంచం అంతా పించం పెట్టుకుంటూ నువ్వు మంచి పించం కోసం వెతికి పెట్టుకొని పోవాలి. సో ప్రపంచానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునే ఒక డైమెన్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు విజయం సాధించాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనాలిటీ. అది ఉత్తగానే రాదు. గ్రేట్ లెర్నింగ్ అవసరం, గ్రేట్ అబ్జర్వేషన్ అవసరం. ఒక ప్రొడక్ట్ మార్కెట్లో రావడానికి కూడా నాకు ఏదో నచ్చింది నేను చేస్తున్నా అంటే మార్కెట్లో ఫెయిల్ అవుతుంది అది. సో మార్కెట్ పలిసి ఏమిటో తెలుసుకుంటే కదా నువ్వు ఏ ప్రొడక్ట్ చేయాలో తెలిసేది. అదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద. ఈవెన్ ద ప్రొడక్ట్ విచ్ యుడ్ డెవలప్ ఆల్సో రిప్రజెంట్స్ యువర్ పర్సనాలిటీ. అట్లనే నువ్వు తీసే సినిమా నీ పర్సనాలిటీని చెప్తుంది, నువ్వు రాసే పుస్తకం నీ పర్సనాలిటీని చెప్తుంది. సో హౌ యు ప్యాకేజ్ ద బుక్ ఆల్సో ప్రజెంట్స్ యువర్ పర్సనాలిటీ.
ప్రపంచానికి సంబంధించి పుస్తకం ఉంది, ఇప్పుడు మంచి గట్టెట్ట పుస్తకం వేస్తుందా, మంచి రంగులు, క్వాలిటీ క్వాలిటీ ఎందుకు చదువుకునేవాడికి? నిజంగా అవసరమా? చదువుకునేవాడికి చదువు అవసరం, కానీ క్వాలిటీ ప్రపంచానికి అవసరం. అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వేసే పుస్తకం 160,000, 170,000 అవుతుంది, 40,000 కూడా వేయచ్చు, కానీ క్వాలిటీ ఉండదు. క్వాలిటీకి ప్రపంచం వాల్యూ ఇస్తుంది. ఒక 100,000 సబ్బు కొనుక్కో అని చెప్పడానికి ఒక ముసలామితో చెప్పేస్తే సరిపోదా? ఒక అందంగా లేని అమ్మాయితో ఆల్రెడీ అందంగా ఉన్న అమ్మాయికి మళ్ళీ మేకప్ వేసి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ 100,000 సబ్బు అని చెప్తారు? అట్లా నీకు ఒక భావం కలుగుతుంది, లెట్స్ బై దిస్ ప్రొడక్ట్. నువ్వు అట్లా అవుతావన్న ఒక ధారణ కలుగుతుంది. సో నిరంతరం నిన్ను నువ్వు మేకప్ చేసుకుంటూ ఉన్నావు. ఇదంతా అనవసర బరువే. ఇంట్లో ఉన్నప్పుడు ఏ పర్సనల్ లేకుండా ఉంటే ఎవరైనా, ఇంట్లో సీఓ అయినా ఒకటి, మెగాస్టార్ అని ఒకటి, రజనీకాంత్ ఎవరైనా ఒకటి, అక్కడ ఏ పర్సనాలిటీ లేదు. ద కామన్ మ్యాన్ నో బడి. ఆ ఇంట్లో కూడా నువ్వు మేకప్ వేసుకొని తిరుగుతున్నావు అనుకో, దేర్ ఇస్ సంథింగ్ సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు. ఇంట్లో కూడా నువ్వు టై వేసుకొని మంచి షూ వేసుకొని పడుకుంటున్నావు అనుకో బెడ్ మీద, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అంటే యూ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఈ ప్రపంచంలో నీ జీవితం సాఫీగా సాగడానికి ఉపయోగపడే ఒక డైమెన్షన్. అంతవరకు ప్రకృతిలో కాదు, ప్రకృతిలో ఏ పర్సనాలిటీ లేదు, ఇది క్లియర్ కదా? మరి ప్రపంచంలో నువ్వు బాగుండాలి, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి, అందరితోనే ఉంటూ నువ్వు కాస్త అభివృద్ధి చెందాలి, నీకు ఎమోషనల్గా బ్యాగేజ్ ఉండకూడదు, నీ ప్రవర్తన గురించి ఎవరు ఒక మాట అనకూడదు, నీ క్యారెక్టర్ అంటే ఒక 5-10 నిలిచిపోయిన ఆలోచనలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఫిక్స్ అయిన థాట్స్, దిస్ ఈజ్ మీ అని ఫిక్స్ అయ్యావు ఒకటి, దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఫిక్స్ అయ్యావు, దిస్ ఈజ్ వాట్ ఐ వియర్ ఫిక్స్ అయ్యావు ప్రపంచం కోసం. ప్రకృతికి ఫిక్స్ అయినప్పుడు అది వేరే, అక్కడ ఎవరు బలవంతం లేదు. వేరేవాడు చూస్తున్నాడు, వేరేవాడి దృష్టిలో నేను అందంగా ఉండాలి, వేరేవాడి దృష్టిలో నాకు పేరు రావాలి, అందరి ముందు నన్ను పొగడాలి, అందరిలో నేను ప్రత్యేకంగా కనబడాలి అన్న ధారణ లేని వాడికి ఏ పర్సనల్ డెవలప్మెంట్ అక్కర్లేదు. కానీ ఎవరికైతే ఈ ధారణ బలంగా ఉందో, దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. ఇట్లాంటి దాని మీద ఇన్ పర్టికులర్ ఈ పర్సనల్ డెవలప్మెంట్ మన భారతదేశానికి సంబంధించింది కానీ కాదు, మన భారతీయులంతా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారంతే. ఎప్పుడైతే విదేశాలతో మనకు సంపర్కం ఏర్పడ్డదో, అప్పుడు వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలన్న తాపత్రయం మనకి ఏర్పడింది. ఇంటికి రంగు అవసరమా? దట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ రంగు వల్ల నీకు ఉపయోగం ఉందా? లేదు, వేరే వాళ్ళకు, వేరే వాళ్ళ కోసం. ఒకప్పుడు ఏ రంగు ఉండేది కాదు, పెండ పూసుకునే వాళ్ళు అంతే. ఎందుకంటే అక్కడ జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ పెండ పూసుకున్నారు, నువ్వు పెండ పూసుకున్నావు. అంతలో ఒక ఊర్లో ఉన్న మునసబు ఇంటికి అందమైన రంగులు వేశాడు, దాంతో అప్పుడు స్టార్ట్ అయింది వ్యత్యాసం. అక్కడి నుంచి మాకు అది కావాలి. ఆ బయట ఉన్న రంగుతో నీకేం పని? లోపల ఏమైనా చల్లగుంటుందా? లోపలికి ఏమైనా అల్ట్రా వైలెట్ కిరణాలు రాకుండా ఉంటాయా? దొంగలు రాకుండా ఉంటారా రంగు వల్ల? రంగు వల్ల నీకేమైనా స్పెషల్ గుర్తింపు వస్తుందా, అవార్డు వస్తుందా? యూ వాంట్ టు షో దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ గుడ్ హోమ్. రంగు వల్ల ఇంకెక్కువ దొంగలు పడతా, మంచి ఉన్నోడి. సో నేను మీలో ఒకడిని, కానీ మీలో కాస్త ప్రత్యేకం. మీరు ఒకటే రంగు వేశారు, నేను 3 రంగులు వేసాను చూసావా? కోటికి పోతుంటే ఒక ఇల్లు ఉంటుంది, 15 రంగులు ఉంటాయి దానికి. సో ఏదో ప్రయత్నం. పర్సనాలిటీ అనేది ఒక నిరంతర ప్రయత్నం. దో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఎ సర్టెన్ వే, బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అన్డిఫైన్డ్. నువ్వు చాలా బాగున్నావు, అందరికి నచ్చలేదు, యూ హ్యావ్ బ్యాడ్ పర్సనాలిటీ. నువ్వు ఎలాగోలా ఉన్నావు, అది నచ్చింది, యూ హ్యావ్ ఎ గుడ్ పర్సనాలిటీ. సో నీకు తెలియదు నీ పర్సనాలిటీ ఏమిటో, వేరేవాడు వచ్చే వరకు నీకు తెలియదు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దానికి సంబంధించిన ఒక 10 ముఖ్యమైన అంశాలు క్లుప్తంగా చెప్పుకుందాం. ఇవి ఇంటర్నెట్లో కొట్టినా వస్తాయి, కామన్ సెన్స్ కళ్ళు మూసుకున్నా అవన్నీ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటాయి, కానీ స్పెసిఫిక్గా చెప్పుకుంటే కాస్త ఉపయోగపడవచ్చు అని మనం చెప్పుకుంటాం. సో దాట్ మళ్ళీ మాటి మాటికి చెప్తున్న ప్రపంచంలో నీ కదలికలు బాగుంటానికి, ప్రపంచంలో నీ జీవితం సరళంగా ఉంటుంది, లేకపోతే వాడితో గొడవపడి వీడితో గొడవపడి ఎందుకు గొడవైంది ఏమనలే బాడుకోవన్నంత ప్రపంచంలో అనకూడదు. ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, దట్ ఇస్ పర్సనాలిటీ. నీ బ్యాగ్ తీసుకుపోయి ఎటో పెట్టావు, ఎవరు ఎత్తుకుపోయారు, పోలీస్ స్టేషన్ పోయారు. ఏమైందంటే నేను బ్యాగ్ రోడ్డు మీద పెట్టి సినిమాకు పోయి వచ్చిన అంతలో ఎత్తుకుపోయారన్నా. పోలీస్ అన్నాడు నీ బ్యాగ్ని తా ఉంచుకోవాలని తెలీదా? సెల్ఫ్ అవేర్నెస్ అవసరం, నీ వస్తువు లేదో నువ్వు గమనించుకో, ఇచ్చి వేషాలు వేయకు అన్నాడు. సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, తర్వాత ప్రపంచంలో గుడ్డిగా పనిచేస్తుంది, ఏ గ్రోత్ లేదు,
తద్వారా నీకే విలువ లేదు. అందుకని ఎవడోడు ఇల్లు కొనుక్కుంటాడు ఎందుకు, కొంచెం డెవలప్ అయినా, మా ఆవిడకి బంగారం చేయించిన, ఏదో ఒకటి డెవలప్ అవ్వాలి ప్రపంచంలో. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అడాప్టబిలిటీ, సర్కమ్స్టాన్సెస్ని అర్థం చేసుకో, బీ ఫ్లెక్సిబుల్, ఎక్కడికో ఏదో పోయినో అనవసరం గొడవ పడకు, అర్థం చేసుకుని బయటకు వచ్చి నీకు కావాల్సింది చేసుకో. సో ఇవన్నీ కలిపి ఒక పర్సనాలిటీ ఫామ్ అయింది, విచ్ ఇస్ ఫేక్, బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ప్రపంచం కోసం అవసరం. సో ఇందులో 10 అంశాలు ఉన్నాయి ప్రొడామినెంట్లీ. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్. సో ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వెవరుందో గుర్తుపెట్టుకో, నీ మతం గుర్తుపెట్టుకో, నీ కులం గుర్తుపెట్టుకో, నీ జాతి గుర్తుపెట్టుకో, నీ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకో, నీ బ్యాంక్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకో, ఏవి ఎవరికి ఇవ్వాలి, ఏవి ఎవరికి ఇవ్వకూడదు, ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, అన్నీ తెలుసుకో. బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ నీ జోబులో ఎవరు చేయబెట్టి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ప్రకృతిలో నీవంటూ ఏమి లేనప్పుడు దొంగతనం ఎక్కడిది? ప్రపంచంలో నీవంటూ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి పట్ల ఎరుక ఉండని, అందులో నీవు ఉన్నావు, నీ శరీరం ఉంది, ఎవరో ఇట్లా వచ్చి ఏం బాస్ డోంట్ టచ్, ఎవడు ఇట్లా చేయబెట్టి చెప్తున్నావు, నువ్వు వేలు పెట్టి ఎందుకు చెప్తున్నావు, ప్రపంచంలో ఇవన్నీ లేవు, అటు చెప్పకూడదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ అవేర్నెస్ అవసరం. సెల్ఫ్ అవేర్నెస్లో అన్నీ ఉన్నాయి, నీ వస్తువులు ఉన్నాయి, నీవు ఉన్నావు, నీ కులం ఉంది, నీవెవరో ప్రాపంచికంగా దాన్ని తెలుసుకో, దాన్ని అవసరం మేరకు వాడుకో, నీ పరిధి నువ్వు తెలుసుకో. ద వెరీ బౌండరీ ఇట్ సెల్ఫ్, నీ సెల్ఫ్ని మేనిఫెస్ట్ చేసేది ప్రాపంచికంగా. ప్రకృతిలో సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్, దెర్ ఈజ్ నో బడీ, దట్ ఈస్ సెల్ఫ్. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు చాలా బాగా తయారయ్యావు, నోరు చేస్తే బూతులు వస్తున్నాయి అనుకో, దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. చాలామంది గొడవలు కావడానికి కారణం వాళ్ళ హృదయంలో ఏ కల్మషం ఉండదు, కానీ వాళ్ళు మాట్లాడితే కొంచెం పెడసరంగా మాట్లాడతారు, దానివల్ల చాలా గొడవలు అవుతాయి, వీడు మార్చుకోడు. సో ఒకవేళ అలాంటి వైఖరి ఉంటే యూ హ్యావ్ టు చేంజ్, అదర్వైజ్ యూ సఫర్. ఏ నేనేమన్లే డ్రెస్ చూపించిందా, మస్తు చూసిన పటవేనా, దానికి అనకూడదు అట్లా. పర్సనాలిటీ అంటే ఏంది, నీకు నన్ను నచ్చినా నచ్చకపోయినా వెరీ నైస్ అన్న. ఇప్పుడు అందరూ కొత్తిల్లు కట్టుకుంటే ఇల్లు చూపిస్తారు అందరికి, తెలియదు ఏదో బోడిల్లు అని, అయినా సరే చాలా బాగుంది బెడ్రూమ్, వెరీ నైస్ అని చెప్పిపోతారు. ఎందుకంటే ఇబ్బంది, వాడు అదే కోరుకుంటాడు, నీకు అదే చెప్పిపోతాడు. నీకు తెలియదా, నువ్వు ఒకరు కొట్టుకుంది కట్టుకుంది ఇల్లు, నీ లిమిటెడ్ బడ్జెట్లో వచ్చింది, ఇదేం పెద్ద ప్యాలెస్ కాదు, భవంతి కాదు, చౌమహల్ల ప్యాలెస్, గది గది తిరిగి చూడాలి, పనికిరాని 4 గోడలు, దాంట్లో పాత మంచం, మూలకు ఫ్యాన్, ఇక్కడ మా అత్త పడుకుంటుంది, అక్కడ ఇదంతా పనికిరాని విషయాలు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ దట్. అట్లనే నిన్ను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే పోకముందే ఫిక్స్ అయిపోతుంది, ఏం చూసినా బాగుందనే చెప్తా. యూ అండర్స్టూడ్. ఎక్సలెంట్ అండి, అసలు వావ్. ఇది ముందనే మనం బెంగళూరులో పెయింటింగ్ చేయించాం, ఊరికే చూడు ఇట్లా వస్తుందే 5 నిమిషాలు, అసలు ఎంత బాగుంది, ఒక ఫోటో తీసుకోవచ్చు, కెన్ హ్యావ్ ప్లీజ్, ఇది కూడా మేము చేయించుకోవాలి, కన్నా ఈ పెయింటింగ్ కావాలి, ఎంత బాగుంది, ఎక్కడ కొన్నారు మీరు, ఇదంతా అబద్ధం. డూ దిస్, సాటిస్ఫై దేర్ ఈగో. పర్సనల్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ సాటిస్ఫైయింగ్ యువర్ ఈగో అండ్ సాటిస్ఫై సంబడి ఎల్సెస్ ఈగో. ఉపయోగం, ఇది అల్టిమేట్ నాలెడ్జ్ కాదు, పార్షియల్ బట్ యూస్ఫుల్. మూడోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ అవి ఉండకూడదు ప్రపంచంలో. ఇప్పుడు ఎవరో అంటే ఎంత ఎమోషన్ అవ్వాలో తెలియాలి. మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి, నౌ వి ప్రజెంట్ ద మిస్ యూనివర్స్ ఆఫ్ దిస్ ఇయర్, సో అండ్ సో అని పేరు చెప్పారు. అప్పుడు ఇట్లా ఆశ్చర్యపేట కళ్ళీలు పెట్టుకుంటున్నారు, నువ్వు అట్టని ఏడుచుకుంటున్నాడు, నేను ఉండకి ఇంకా బాబో నాకు వస్తుంది అనుకోలేదు నాయన, ఇదన్నా పెడతా, నువ్వు ఓవర్ ఎమోషనల్ అయితే నువ్వు వాళ్ళు చెప్తారు అంగ టూ మచ్ అయింది ఆపుజర్ చేస్తున్నావు. ఇంత అవసరమైన మేరకు ఎమోషన్ ఉండాలి అన్ని విషయాల పట్ల. దేశం కోసం నా ప్రాణం ఇస్తా, ఈ దేశం అంత మట్టి గిట్టానకు చంపేస్తాను నేను, ఎమోషన్ ఉండాలి అవసరమైన మేరకు. ఉన్నా లేకపోయినా ప్రపంచానికి ఎంత అవసరం అంత ఎమోషన్ నటించు. నటించాలి, నిజంగా ఉంటుందో తెలియదు, అందరూ ఒక రకంగా సీరియస్గా ఇట్లా పాడతారు అట్లా. సో యు షుడ్ నో దట్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఎమోషన్ ఈజ్ రిక్వైర్డ్. అతిగా ఏడవడం, అతిగా బాధపడడం, నువ్వు నవ్వుతున్నావు ఇష్టమే కదా, ఎవరు నేను చెప్తే నవ్వు ఇట్లా, ఓకే గట్ట కొడుతున్నా
బాగుంటాయండి అందరూ వచ్చి అట్లే కొడితే కేసు వేస్తారు, న్యూసెన్స్ చేస్తున్నాడు. నేను చాలా అభినందిస్తున్నాను సార్ అంటే కుదరదు అట్లా. ఇక అంత అభినందించాల్సిన అవసరం లేదు, వాడే చెప్తాడు. అది ఇన్సల్ట్ చేసినట్టుంది నాకు, అంతసేపు చెప్పకూడదు ఎవరన్నా. సో ఎక్కువైన ప్రాబ్లం తక్కువైన ప్రాబ్లం ప్రపంచంలో, ప్రకృతిలో ఎక్కువ తక్కువ లేవు. ఏక నిరంజన్, నువ్వు ఎట్లున్నా కూర్చు ఫరక్ నేపడతా. ఇప్పుడు నువ్వు అడవికి పో, చెట్టు నచ్చింది గంటన్నర డ్యాన్జి చూసేవాడే లేడు కాబట్టి నేను చెప్పేవాడు ఎవడు ఉండడు, నువ్వే ఆపేస్తావు. నిజంగా నువ్వు ఒంటరిగా ఉంటే దేన్ని అభినందించవు. మెచ్చుకునేది ఉండదు, బాధపడి ఉండదు. తర్వాత అడాప్టబిలిటీ, నువ్వు ఈ ఇల్లు నీకు బాగుంది, రకరకాల ఎన్విరాన్మెంట్స్లో ఉండాల్సి వచ్చింది, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు, అనవసరంగా ఫైట్ చేయకు. అడాప్ట్ యువర్ సెల్ఫ్, అడాప్ట్ ద సర్కమ్స్టాన్సెస్, అంబియన్స్. ఎవరు ఇంటికి వెళ్తే ఇక్కడ పడుకోండి అన్నారు, పరమ దరిద్రంగా ఉన్నది, ఒక్క పూటేగా అడ్జస్ట్గా అర్థం చేసుకో. లేదా ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, నేను మళ్ళీ రేపు మార్నింగ్ 6 వచ్చేస్తాను, వెళ్ళిపోదాం. అసలు ఇంత మంచి ప్లేస్ మిస్ అయిపోతున్నా, మీతో ఉండే అవకాశం మిస్ అవుతుంది, ఏమనుకోద్దు సారీ. ఒక హోటల్ రూమ్ తీసుకొని పడుకొని పొద్దున్న వచ్చి మళ్ళీ వాడికి ఇవన్నీ చెప్పకు. జస్ట్ మేక్ సంబడీ హ్యాపీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు, సత్యం చెప్తున్నావు, ప్రపంచానికి అక్కర్లేదు. నువ్వు కనబడాలి యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. నిజంగా గుడ్ చేస్తే మంచిదే. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ నాట్ డూ గుడ్, డూ గుడ్. ఒకవేళ చేయని పక్షాన్ని అట్లీస్ట్ తెలుసుకో, ఏది అప్రిషియేట్ చేయబడుతుంది, ఎంతవరకు అప్రిషియేట్ చేయబడుతుంది, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరికి మొక్కాలి, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎవరికి గుద్ద మీద భుజం మీద గుద్ద. నాకు నాలుక అదైంది, అది గుల్ల, అందుకని అట్లా వస్తుంది నత్తి నత్తిగా. ఇది పర్సనల్ డెవలప్మెంట్ అంటే, అంటే వెంబడే దాన్ని కవర్ చేసేసిన. నేను నిజంగానే నత్తి వచ్చింది నాకు, కానీ ఒకవేళ నువ్వు నోరు జారినా కూడా నేను అట్లా అనలేదండి అని చెప్పి ఫైండ్ యువర్ వే అవుట్. అనవసరంగా ఇరుక్కోకు ప్రపంచంలో. ఐదోది అత్యంత ముఖ్యమైనది, గోల్ సెట్టింగ్. సరే ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది, ఇవన్నీ పక్కన దుబ్బితే నీకంటూ జీవితం ఉంది కదా. తద్వారా ఈ ప్రపంచంలో ఇలాంటి గోల్ సెట్ చేసుకుంటే నీకు కొంత రెస్పెక్ట్ వస్తుంది, దాన్ని గుర్తించు. ఏది పడితే అది గోల్ అని పెట్టుకోకు. నా గోల్ ఒకటే, అందరి గోడలకున్న సున్నం తీసేయాలి అని పెట్టుకో. నువ్వు 100,000 గీకినా ఎవడు పట్టించుకోడు. అట్లా కాకుండా నా గోల్ ప్రపంచమే, గోల్ ఉన్నది ప్రపంచంలో, గోల్ అంటేనే గోల్ మాదానికి. సో ప్రపంచంలో నువ్వు ఎలాంటి గోల్ పెట్టుకో అంటే ప్రపంచంలో ఉన్న అందరూ దాన్ని గుర్తించేటట్టు, అందరూ దాన్ని అభినందించేటట్టు, తద్వారా కొంత డబ్బు వచ్చేటట్టు, తద్వారా కొంత పేరు వచ్చేటట్టు, అయినప్పటికీ నీ మనశ్శాంతి పోకుండా ఉండేటట్టు, నీ జీవితం సంఘనాయకు పోకుండా ఉండేటట్టు చూసుకో. నా గోల్ ఒకటే సార్, అందరూ అన్నం హాయిగా తినాలి, పడుకోవాలి. అందరూ మొరాకో ప్రజలు ఉన్నారా, తింబక్తు ప్రజలు ఉన్నారా, అందులో లేరుగా. నీ చుట్టూ 10 భోజనం పెట్టి ప్రపంచాన్ని అంతా ఉద్ధరిస్తానని బిల్డప్ అయ్యి, తప్పేం లేదు, అందరు చేసేది అదే. హయ్యెస్ట్ పెద్ద పెద్ద కిచెన్స్ కూడా 6-7 తింటారు అంతే. ప్రపంచంలో 800 కోట్ల ఉన్నారు, వాళ్ళందరికీ పెట్టమని అట్లా ఉండదు. నిజానికి జరగవలసింది ఏమిటి, ఒక ఊరు ఉందనుకో, ఒక ఊరు దేవాలయంలో ఫుడ్ వండుతారు ఎవ్రీడే 1 పొద్దున 11 to 2 మధ్యన. ఎవరెవరికైతే భోజనం అవైలబుల్ లేదు, దే ఆల్ కెన్ కమ్. ఆ ఊరి వాళ్ళంతా ఈరోజు మనమే మనసు బాలేక భోజనం చేసుకోవడం లేదు ఇంట్లో, ఆ రోజు దేవాలయంలో భోజనం ఉంటుంది. నిజానికి అట్లా ఉండాలి ప్రపంచం అంతా. అట్లా ప్రపంచం అంతా 11 to 2 మధ్యన ఒక భోజనం నడిచింది, అట్లా చేస్తున్నారు సిక్ ధర్మంలో, లంగర్స్ అంటారు వాటిని. ఓకే, బట్ ఎవరు ఇంట్లో వండుకోరేమో, అదే ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే ఒకటి అందుబాటులో ఉందో అక్కడ భోజనం బాగుందో మెల్లగా మనం డ్రాప్ అయిపోతాం. సో అందుకే కండిషన్స్ పెడతారన్నమాట, అనాథలకు అన్నదానం. నువ్వు పోయినావు అనుకో, ఏరా నువ్వు అనాథలు తింటున్నావు, ఏరా నువ్వు అని నీకు తలకాయ నొప్పి, నువ్వు ముసుగేసుకొని పోలేవు. ఒకవేళ తినాలనిపించిన చాలాసార్లు ఇక్కడ ఒక చోట భోజనం పెడతారు, నేను పోతే పెట్టలేదు, ఇది లేని వాళ్ళ కోసం ఉంది. తర్వాత నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండే, వాడు కొంచెం జుట్టుగిట్టు చేసి పాత షర్ట్ వేసి పోయి తీసుకురా ఒకరు తిందాం ఇద్దరం అని ఈ రూమ్లో తిందాం. వాడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇవ్వలేదంటే నన్ను నేను తిట్టి పంపేలే, ఏంటి సార్ అది పూర్ పీపుల్, మీరు వెళ్ళి భోజనం చేయండి వేరే చోట. నాకే సిగ్గు అనిపించింది, నేనేమో టేస్ట్ చేద్దాం అనిపోయినా. రోజు పోయేవాడిని కాదు, గురువారం రోజు ఇప్పటికి పెడతారు, నాకు పోయిన ప్రతిసారి అనిపిస్తుంది తిందామని. సరే, సో ఇది గోల్.
ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ప్రపంచంలో సెల్ఫ్ కేర్. నువ్వు లేకపోతే ప్రపంచం లేదు, ప్రకృతి లేదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న జోక్ ఉంటుంది, ఒక టీచర్ అడుగుతాడు ఒక పిల్లవాడిని, మీ అమ్మ నాన్న కొట్లాడతారా ఇంట్లో? కొట్లాడతారు సార్. కొట్టుకుంటారు? కొట్టుకుంటారు సార్. మరి మీ అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరికి దెబ్బలు తాగొద్దని కోరుకుంటాం? అంటే నాకు అంటే వాళ్ళు చావని నాకెందుకు? దిస్ ఈజ్ సెల్ఫ్ కేర్. నువ్వు బాగుంటానికి ఇంత చేస్తున్నావు. ఒక టయానికి వస్తే అమ్మ నాన్న భార్య పిల్లలు పక్కకు జరిగి నేను బాగుంటే చాలు అనేది నీ లోపలి వైఖరి ఉంటుంది. నువ్వు మాటల వరకు చాలా చెప్పొచ్చు, కానీ అల్టిమేట్గా నువ్వు బాగుండాలని కోరుకుంటావు. ఎండాకాలం తెలుస్తుంది ఎవడు ఎంత స్వార్థపరుడు. ఇప్పుడు దగ్గరటు ఫ్యాన్కి అడ్జస్ట్ చేసుకుని పడుకుంటారు అంతే. అమ్మ పడుకుంది కదా అని ఇస్తున్న కర్ర ఉంటుంటే వాడు పడుకోడు. అమ్మ అటు జీరి పడుకో ఇటు జీరి పడుకో అని చెప్తారు తప్ప వీడు చేయడు. ఐ వాంట్ టు బీ హ్యాపీ హియర్. ఇది తప్పనట్లే, నువ్వు మనం ఎక్కడ ఈ టాక్లు తప్పనట్లే. ఇది యుక్తికి సంబంధించింది. బీ లిటిల్ ఇంటెలిజెంట్, స్ట్రాటజిక్, అదర్వైజ్ ఈ లైఫ్ సంకన అయిపోతుంది. సో సెల్ఫ్ కేర్లో అన్నీ ఉన్నాయి. ఫిజికల్ సెల్ఫ్ కేర్, ఫైనాన్షియల్ సెల్ఫ్ కేర్, ఎమోషనల్ సెల్ఫ్ కేర్, సోషల్ సెల్ఫ్ కేర్, మోరల్ సెల్ఫ్ కేర్, అన్ని రకాలుగా నీ సెల్ఫ్ బిల్డ్ అయ్యి ఉంది. మొరాలిటీలో ఉంది, ఆర్థిక పరంగా నీకు సెల్ఫ్ ఉంది, సాంఘిక పరంగా నీకు సెల్ఫ్ ఉంది, మతపరంగా నీకు సెల్ఫ్ ఉంది. హిందూ ప్రొటెక్ట్ దట్ హిందూనెస్, దట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ కేర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్. ప్రపంచానికి సంబంధించిన సెల్ఫ్ అనేది ఐడెంటిటీ, వేరే వాళ్ళ దృష్టిలో అనేది మాటి మాటికి చెప్తున్నాను నేను. పర్సనాలిటీ అంటేనే వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎట్లా కనిపిస్తావు అనేది పర్సనాలిటీ. అట్లాగే నీ దృష్టిలో వాడు ఎట్లా కనిపిస్తాడు అది వాడి పర్సనాలిటీ. అయితే ఇప్పుడు మనందరం బట్టలు వేసుకుని ఎందుకు వచ్చిందాం? నా దృష్టిలో నువ్వు బాగుండాలి, నీ దృష్టిలో నేను బాగుండాలి. అసలు ఎవరు ఎవరు ధ్యారం లేదనుకో, నువ్వు బట్టలు వేసుకునేవి కదా, నేను బట్టలు వేసుకునేవి కదా, అది చర్చలోకి రాదు. ఇప్పుడు ఎవరు రమణ మహర్షిని అడగలేదు మీరు ఎందుకు బట్టలు వేసుకోలేదు, మీరు బట్టలు వేసుకుంటే మేము వచ్చి కలుస్తాం, ఇది డిసిప్లిన్ కాదు అనలేదు. అక్కడ అదొక్క విషయం పట్టించుకోలేదు. కొందరికి ఎగ్జెంప్షన్ ఉంటుంది అట్లా, దే ఆర్ సో లక్కీ పీపుల్. ఇప్పుడు నేనున్నది ఎట్లుందో ఎట్లుందో ఎవడో అడగట్లేదు అన్న. మొన్న ఈవెంట్కి పోయినాం, ఇదే బట్టలతో పోయినాం, చేసినాం కోర్టు గీటు. ఎంత పెద్ద ఈవెంట్ అది, ఎవడు అడగలే. ఎంత అలా బాగా చుట్టుకుని పోతా, అద్దాలు లేని అద్దాలు పెట్టుకుని పోతా, నా ఇష్టం. నన్ను ఇగ్నోర్ చేసింది సమాజం. నేను దానికోసం చాలా ప్రయత్నించాను. ఇప్పుడు మా బంధువుల్లో ఎక్కడైనా సరే దే డోంట్ కేర్. నేను పోయి తిన్న అడగరు, తినకపోయినా అడగరు, ఎంత అదృష్టం. అది అందరి ఈగో హర్ట్ అవుతుంది. నాకు అవన్నీ పట్టించుకోను కాబట్టి నాకు ఎవడన్నా అన్నం పెట్టినా పెట్టకపోతే నేను పోయి పెట్టుకొని తినేస్తాను. ఐ డోంట్ సీక్ రెస్పెక్ట్. సో ఈ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు వేరే, అటు కాకుండా జనరల్ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. ఆ తర్వాత అందరికంటే ముఖ్యమైనది కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. ఏదో ఒకటి నేర్చుకుంటుండు ప్రపంచంలో, ఒక ముద్దుబడపలా ఉండకు. ఏమైనా నేర్చుకో బట్ కీప్ లెర్నింగ్. నేర్చుకున్నట్టు కనబడు, అట్లాగే గ్రో అయినట్టు కూడా కనబడు. నీ బంధువుల దృష్టిలో, నీ ఊరి దృష్టిలో ఒకప్పుడు ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు గ్రో అయ్యాడు అని అట్టే కనబడు. అది ఎట్లా చేస్తావు అనేది ఎవరు చాడు. అందరికంటే ముఖ్యం ప్రపంచం అంటే సమాజం అంటే నథింగ్ బట్ రిలేషన్షిప్సే. నువ్వు అనుకుంటున్న ప్రపంచంలో మళ్ళీ చెప్పినట్టు మొరాకు వాళ్ళు లేరు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ జాతి వాళ్ళు, నీ కులం వాళ్ళు ఉన్నారు అంతే. సో వాళ్ళతో మానవ సంబంధాలు చెడిపోకుండా చూసుకో, అనవసరంగా ఈగోలకు పో. సంహౌ ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత సంబంధాలు చెడిపోకూడదు. ఏదైనా ట్రాన్స్ఫర్ అవ్వని అవ్వకపోని, ఎక్స్చేంజ్ అవ్వని అవ్వకపోని, ఇర్రెలెవెంట్. కానీ సంబంధాలు చెడిపోకుండా చూసుకో. సంబంధాలు చెడిపోతే ఏమవుతుంది, పర్సనల్ గ్రజ్జులకు వెళ్ళి నీ పర్సనల్ మైండ్ని నాశనం చేస్తారు. నిన్ను ఏదో అంటారు, నీ గురించి ఆడేది చెప్తారు, అసలు నువ్వు ఉన్నట్టు తెలియదు. సో జస్ట్ దీనికి సింపుల్ ఒకే ఒక సాటిస్ఫై సంబడీస్ ఈగో ఆల్ ద టైం. నువ్వు ఇలా నేను ఇలాగే ఉంటా అంటే గొడవ అవుతుంది. యుక్తి ప్రదర్శించు అంతే. తర్వాత ఫ్లెక్సిబిలిటీ, రెసిలియన్స్ అంటారు. నిన్ను ఎవరో ఏదో అన్నారు, వెంబడి పోలీస్ స్టేషన్లకు పోకు. ఏదో విధంగా పెద్ద సమస్య కాకుండా చూసుకుని బయటపడు. ఇదంతా వాడి కోసం కాదు, నీ కోసం. నువ్వు బాగుంటే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. నువ్వు రోజుకో సమస్య పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఏం పని చేస్తావు? నువ్వు ఎప్పటికే పని చేయలేవు. సో బీ ఫ్లెక్సిబుల్ ఇన్ ద వరల్డ్. ఒక రాయిలాగా ఉండకు, వాటర్ లాగా ఉండు. వీళ్ళు వస్తే వీళ్ళకి సరే అని చెప్పి, వాళ్ళు వస్తే వాళ్ళకి సరే అని. అందరు వచ్చారనుకో అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. యోగి వచ్చాడనుకో అంత వేస్ట్ అని చెప్పి, కుక్క వచ్చిందనుకో బిస్కెట్.
ఫైండ్ ఎ వే. ఇదే కరెక్ట్, నేనే కరెక్ట్ అన్నావు అనుకో, కరెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్ ఆఫ్కోర్స్ చేస్తా. నేను ప్రపంచంలో నన్ను నేను చాలా బాగా కండక్ట్ చేసుకుంటా. అక్కడ ప్రపంచిక విషయానికి వస్తే ఆర్ట్ అంటే ఆర్ట్ గురించి చాలా బాగా మాట్లాడతా గౌరవంగా, డబ్బు గురించి ఎవడన్నా మాట్లాడితే బరాబర్ మాట్లాడతా. కానీ అదంతా లోపల తెలుసు నాకు, ఇదంతా వ్యవహారికం వరకే, ఇదేం అల్టిమేట్ కాదు, వీటితో నాకు వచ్చేది లేదు అని తెలుసుకున్న నేను. అట్లా కాకుండా అందరూ అట్లా ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక స్థితి ప్రజ్ఞ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఏదో చేస్తుంటారు. అండ్ ద లాస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్, అది చాలా ముఖ్యం. ప్రకృతిలో ఏ డిసిప్లిన్ లేదు, ఎందుకంటే స్ట్రెస్సే లేదు. ప్రకృతి అంటే నువ్వు ఏ పని చేయట్లేదు, నువ్వు ఎవరికి బానిస కాదు, నువ్వు ఎవరికి బాస్ కాదు. ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే ఉదయం, ఎప్పుడు పడుకుంటే అప్పుడు రాత్రి, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే విందు భోజనం. ప్రకృతి అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్రకృతి. కానీ తెలుసో తెలియకో మన జన్మ ప్రకృతి పరంగా అయినా 2 నిమిషాలు మనల్ని ప్రపంచంలో కల్పించారు, వినాయకుడు నిమిషం సాగర్లో కల్పించినట్టు. అందుకని ఈ ప్రపంచంలో నువ్వు నిరంతరం బయటికి వెళ్ళి వస్తున్నావు ఎవ్రీడే, సో యూ హ్యావ్ టు బీ డిసిప్లిన్డ్. అంటే నీ అన్ని విషయాల పట్ల, మళ్ళా కుటుంబంలో డిసిప్లిన్ అవసరం, సమాజంలో డిసిప్లిన్ అవసరం, ఆ తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్లో డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది, దాన్ని అర్థం చేసుకో, దాంతో ఫైట్ చేయి. ఇప్పుడు ఉంటారు కొందరు బాగా రాజకీయ నాయకులు, ధనికులు, వాళ్ళ పిల్లలు రెడ్ లైట్ పడితే ఆగరు, ఏ మేమేం ఆగేదని ఒక చిన్న, దానివల్ల పెద్ద పెద్ద కేసులు తలగే నొప్పులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ఆయన ఫోన్ చేసి చెప్పాలి, ఇదంత ఎందుకు, ఒక్క నిమిషం ఆగిపో, బీ డిసిప్లిన్, మెయింటైన్ డిసిప్లిన్. అది సెల్ఫ్ కావచ్చు, అవుటర్ కావచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో సెల్ఫ్ అన్నది ప్రాపంచికమైన సెల్ఫే, ఐడెంటిటీ బేస్డ్. ప్రకృతి పరంగా సెల్ఫ్ రమణ మహర్షి నేనెవరన్న సెల్ఫ్ వేరు, ఈ ప్రాపంచికంగా ఉన్న సెల్ఫ్ వేరు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్రకృతి పరమైన సెల్ఫ్ అనేది అనాది కాలం నుంచి అలాగే ఉంది, సమస్తం అంతా. నువ్వు ఎట్లున్నావు అట్లా సూపర్, ఇక్కడ నువ్వు ఎట్లున్నావు అట్లా సూపర్ కాదు, మార్పులు చేర్పులు చేసుకుంటేనే సూపర్. సో ఇప్పుడు నేను చెప్పిన 10 విషయాలు ఒకసారి ఊరికే చదువుతా. సెల్ఫ్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్, అడాప్టబిలిటీ, నీ సరౌండింగ్స్ని అర్థం చేసుకోవడం, దీనిని అంగీకరించడం. ఇప్పుడు ఎవరో పెళ్ళికి పోతే బట్టలు పెట్టారు, నీకు అనిపించింది పరమ దరిద్రంగా ఉన్నాయని, కానీ అది చెప్పకు, చాలా థ్యాంక్స్ అండి, వెరీ నైస్, అంతా అయిపోయింది తీసాడు నువ్వు అంత చెప్పకు వాళ్ళకి. పెళ్ళి అయిపోయిన తర్వాత తీసి అక్కడ నూకినా అని చెప్తే వాడికి బాధపడు. అట్లా కాకుండా ఏమయ్యా నేను పెళ్ళికి బట్టలు ఇస్తే వేసుకోలేదంటారే, నేను మొన్న వేసుకుని వచ్చింది మీరు లేరండి, నాకు ఎంత ఇష్టం అసలు ఎవరు నాయన స్నానం చేసినప్పుడు అది వేసుకునే చేస్తాను, అంత ఇష్టం నాకని ఇట్లా చెప్పు. డోంట్ టేక్ సీరియస్లీ. తర్వాత గోల్స్ సెట్ చేసుకోవాలి. ఇదే ప్రపంచంలో మరి నీకు బతకాలంటే డబ్బు కావాలి, కారు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, ఎవడు ఇయ్యడు ప్రపంచంలో, ఎవడికి ఎవడు సహాయం చేయడు. నువ్వు అర్హుడు అయితే ఇస్తారు, నువ్వు టాలెంటెడ్ అనుకో ప్రపంచంలో, నీకు వద్దన్నా ఇస్తారు. ఇప్పుడు టెండూల్కర్ వద్దన్నా అతనికి గిఫ్ట్లు ఇస్తారు, నాకు వద్దురా మర్రు అన్న కారు గిఫ్ట్ ఇస్తారు, ఎవడు వద్దురా అన్న కూడా ఎవడో ఫ్లాట్ గిఫ్ట్గా ఇస్తాడు, ఊరికి ఒక యాడ్లో కనిపిస్తే ఎవడో ఫ్లాట్ రాసి ఇచ్చేస్తాడు, ఎవడో 100 కోట్లు ఇచ్చేస్తాడు. టాలెంట్ ఉన్నవాడికి ప్రపంచంలో చాలా వాల్యూ ఉంటుంది, అందుకే బికమ్ టాలెంటెడ్. ఆ బెనిఫిట్స్ అన్ని పొందు, కానీ తెలుసుకో వీటికి నా యొక్క ఆనందానికి సంబంధం లేదు, ఇది అవసరాల కోసం మాత్రం. పెద్ద ఫ్లాట్ అయినా నా ముడ్డి ఇంతే ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది, చిన్న గుడిసైనా ఇంతే ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది, ఈ ఇంత ప్లేస్ మంచి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కాన్వర్జేషన్ బంకింగ్హామ్ ప్యాలెస్లో చేస్తున్నాం, క్యాఫరకు పడతా వెనక 1 లక్ష రూపాయల చీర ఉండొచ్చు, పైన 1 కోటి రూపాయల షాండ్లీర్ ఉండొచ్చు, మన కింద ఒక 100 కోట్ల తివాచి ఉండొచ్చు. మన కాన్వర్జేషన్కి ఏం సంబంధం అది? అవర్ కాన్వర్జేషన్ ఈజ్ కాన్వర్జేషన్. వెనక మంచి కూర్చుంది, మంచి మాట్లాడుకుందాం అని ఎప్పుడు అనుకో మనం. అరే షాండ్లీర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, ఈరోజు నాకు చాలా బాగా మాట్లాడాలనిపిస్తుంది అంటే నువ్వు అనవసరంగా తీసుకుంటున్నావు దాన్ని. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఎట్లున్నావు అట్లే ఉన్నావు. కానీ ఈ వీడియో చూస్తున్న వాడికి వా అసలు వాట్ ఏ బ్యాక్గ్రౌండ్ అని వాడు ఇంపాక్ట్ అవుతున్నాడు. అందుకే కదా టీవీ ఛానల్స్లో, లొకేషన్స్లో మంచి బ్యాక్గ్రౌండ్స్ పెడతారు. మనమంటే పిచ్చిందా కొడుకులం కాబట్టి ఏది ఉందో అది ప్రజెంట్ చేస్తున్నాం. నాకంటే ఏమాత్రం బుర్ర ఉందా? ఇప్పుడు నేను ప్రపంచంలో సక్సెస్ని నేను నా కాలి గోటుతో సమానంగా చూస్తున్నాను. ఐ డోంట్ కేర్ అబౌట్ ది స్టూపిడ్ సక్సెస్. ఇది నేను, కానీ మిగతా వాళ్ళందరూ అట్లున్నారు, చాలా సక్సెస్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చూస్తున్నాం, దేనికోసం ప్రయత్నం చేస్తున్నాను? సక్సెస్ కోసమే కదా, ఎవరి చేతిలో గుర్తింపబడాలని చూస్తున్నాను.
యూ వాంట్ టు బి రికగ్నైజ్డ్ బై సంబడి ఆల్ ద టైమ్, వాళ్ళు ఎవరు అసలు? ఐఎమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్. ఇప్పుడు నేనే సక్సెస్ కోసం చేయాలంటే ఓ మంచి స్టూడియో పెట్టుకున్నా, గ్రీన్ మ్యాట్ పెట్టనా, అంటే కాస్ట్యూమ్ తీసుకురా, వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ కాస్ట్యూమ్ అనన, దానికి ఒక మంచి ప్రోమో పెట్టనా, మన వీడియో అయిపోగానే ఏదో రకరకాల ఛానల్స్లో రకరకాల సెలబ్రిటీస్తో బయట చెప్పిస్తారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిశ అని చెప్పించనా? నేను ఎంతోమందిని కలుస్తా అనుకుంటే ఎంతసేపు, ఎట్లీస్ట్ 100 బైట్స్ని తీసుకురాగలుగుతా ఈ 6 నెలల్లో? అది ప్రతి దాంట్లో పెట్టవచ్చు, చివరిలో అవి చూసి ఇన్స్పైర్ అయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఆ మాయలో లేను, నాకు వద్దది. ప్రపంచంలో ఉంటుందా, నా వల్ల ఏ ఇబ్బందికి రాకుండా చూస్తుంది, కానీ ప్రపంచం నన్ను గుర్తించాలన్న థాట్ నేను వదిలేసి నేను ప్రపంచాన్ని గుర్తిస్తున్నా. ఐ రెస్పెక్ట్ ద వరల్డ్, బట్ ప్రపంచం నన్ను గుర్తించాలని నేను ఏం చేస్తలేను. కానీ నా వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఎట్లా ఉండాలో మాత్రం తెలుసుకున్నా. బయటకు వెళ్తే టిప్ టాప్ తయారీ వెళ్తా, ఒక కారులో వెళ్తా, కారు తుడుచుకుని వెళ్తా, ఎవరిన పోగానే కాళ్ళు మొక్కుతా, నిజంగా మొక్కుతా, కొన్నిసార్లు కొన్నిసార్లు నటిస్తా కూడా, చిన్న ఈగో సాటిస్ఫాక్షన్. తెలిసిపోతుంది ఎవడేమిట, బాగున్న బాలే బాలే, నువ్వు చాలా బాగున్నారు, మీ ఆదిత్యం చాలా బాగుంది చెప్పేసి రావడమే. దాంతోపాటు నా పర్సనల్ ప్రపంచంలో ఒక ఇల్లు అనుకుంటున్నా, ఎవడిస్తాడు నాకు? ప్రపంచంలో నాకు ఒక సెక్యూర్ హౌస్ నాకు కాకపోయినా మా అమ్మకి. సో ఎవరో ఒకరికి అవసరం కాబట్టి నేను కొంత డబ్బు వేసుకొనుకున్నా, కానీ అది ఉన్నా లేకపోయినా నాలో ఏ మార్పు లేదని మనం తెలుసుకున్నా. నేను అది ఉంటేనే గ్రేట్ అనుకునే వాళ్ళు ఉన్నారనుకో, దే హ్యావ్ టు బై, అది వేరే సంగతి. ఈ చివరిలో చెప్తున్న ఈ 2-3 నిమిషాల టాక్ నాకు సంబంధించింది, నేను దాని నుంచి బయటకు వచ్చేసాను. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా నా ఆర్థిక పరిస్థితి ఎంతే ఉన్నా నేను ఏ మాత్రం బాధపడను. నాకు తినడానికి ఇంత తిండి ఉండి, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉండి, రాసుకోవడానికి పెన్ను ఈ పేపర్ ఉండి, కొంత కరెంటు ల్యాప్టాప్ మొబైల్ పనిచేసి, నా చుట్టూ 2-3 ఫ్రెండ్స్ అన్బయాస్డ్ నా న్యూసెన్స్ లేని ఫ్రెండ్స్ ఉండి, ఇంత భోజనం ఉండి, ఇట్లా పడుకుంటే నిద్ర వస్తే చాలు. ఇంతకు మించి నేను జీవితం నుంచి ఏం ఆశిస్తలేను. ఎవరు రెస్పెక్ట్, నేను రెస్పెక్ట్ ఇస్తే అది వాళ్ళ గ్రేట్నెస్. ప్రపంచంలో నేను ఉన్నాను కాబట్టి అందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఎవరిని అరేతురేయాలని పిలువ, బికాజ్ ఐ నో ద కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రపంచానికి సంబంధించిన విషయాలు సత్యానికి తావు లేదు, సత్యానికి సంబంధించిన విషయం కాదు, బిహేవియర్కి సంబంధించిన విషయం. బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే అంతే. సో సెట్ యువర్ గోల్స్, అలాగే సెల్ఫ్ కేర్ తీసుకో. సెల్ఫ్లో అన్నీ ఉన్నాయి చెప్పుకున్నట్టు, అది లెర్న్ అండ్ గ్రోత్, నేర్చుకో, నేర్చుకుంటూ ఏదన్నా సాధించు. ఓన్లీ ఆర్థిక ప్రగతి కాకుండా నువ్వు కూడా సంగీతం నేర్చుకో, నువ్వు కూడా పాట నేర్చుకో, అందరు వచ్చినప్పుడు పాట పాడు, పేరు వస్తుంది, చప్పట్లు కొడుతుంది, చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అట్లా అదర్త బిల్డ్ రిలేషన్షిప్స్, నీతో ఉన్న మానవ సంబంధాలు నాశనం చేసుకోకు, కొత్తవి బిల్డ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వాళ్ళు ఎవరు ఆలోచించి తీసుకో నిర్ణయం. ఎవడికి పడితే వాడికి సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వకు, ఎవడికి పడితే వాడికి అకౌంట్ నెంబర్ ఇవ్వకు, నీ పర్సనల్ విషయాలు ఎవడికి పడితే వాడు చెప్పకు, యు మే ఫేస్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఫ్లెక్సిబిలిటీ, బిలీక్ ఫ్లెక్సిబుల్, అందుకంటే ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్. ఇవంతా డిసిప్లిన్. యాక్చువల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది డిసిప్లిన్ బేసికలీ. ఎవరన్నా ఈ విషయాలు బాగా తెలుసుకోవాలనుకుంటే డేల్ కార్నెజీ, లేకపోతే జేమ్స్ యాలెన్, లేకపోతే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే కంప్లీట్ పర్సనాలిటీ. ఆండ్రాండ్ ఏదైతే చెప్పిందో పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క రిఫైన్డ్ స్టేటస్ అది. ఇప్పుడు నేను లాస్ట్లో నా గురించి చెప్పిన చూసినావా, దట్ ఈస్ అ హ్యాండ్రాండ్ క్యారెక్టర్ హు వాట్ వర్క్. హీ డజంట్ కేర్ అబౌట్ ద వరల్డ్, బట్ హీ కేర్స్ అబౌట్ హిస్ పర్సనల్ డెవలప్మెంట్, హిస్ టాలెంట్. హీ డజంట్ వాంట్ టు బి రికగ్నైజ్డ్ బై అదర్స్, బట్ హీ వాంట్స్ టు గ్రో. అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు, అతను గొప్పది సృష్టిస్తాడు, కానీ ప్రపంచం మెచ్చుకోవాలని తను ఎప్పుడు అనుకోడు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క ఒక చరమస్థాయినే తను చెప్పింది. దానికంటే అత్యున్నతమైన స్థితులు ఉన్నాయి. రమణ తాత అయాన్ ర్యాండ్ కంటే తాత. అయాన్ ర్యాండ్ ఆ స్థితికి రావాలంటే కొన్ని లక్షలు ఎన్నబడుతుంది, అసలు ఆ డైమెన్షన్ తెలియదు వాళ్ళకి. సో వాళ్ళంతా ప్రకృతి ప్రపంచం పరంగా ఎట్లా రిఫైన్డ్ ఒక బీయింగ్ ఉంటుందని ఆలోచించారు తప్ప, అసలు ప్రపంచాన్ని పక్కన పెడితే యు ఆర్ ఆల్రెడీ రిఫైన్డ్ బీయింగ్, బీ యువర్ సెల్ఫ్ అంతే. నీ చుట్టూ ఎవరు లేరు అనుకో, రెస్పెక్ట్ ఉంటుందా నీకు? ఒక 100 ఏళ్ళు నీ చుట్టూ ఎవ్వరు లేరు, అసలు రెస్పెక్టే మర్చిపోతుంది. ఇట్లా అనుకుంటే పని చేసుకుంటావు అంత. నువ్వు 100% నేచర్తో మమేకమే నీ జీవితం వెళ్ళిపోతుంది. డిగ్నిటీ ఉంటుందా? నువ్వు ఒక్కడి వంటి ఇట్లా పంగ చెప్పలేవు,
కోతి ఎట్లా కూర్చుంటుంది ఇట్లా చెప్పండి. దానికి లేదా డిగ్నిటీ? అది నిన్ను పట్టించుకుంటేనే లేదు. ఒకరినొకరు పట్టించుకోకపోతే అన్నీ బాగానే ఉన్నాయి. పట్టించుకుంటున్నారు కాబట్టి మనం ఏదో మార్పులు జరుపులు చేసుకోవాలి అనుకుంటున్నాం. పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ రియల్లీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వైవ్, టు ఫంక్షన్ యువర్ సెల్ఫ్, టు ఆపరేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ వే. దానివల్ల నువ్వు అనవసర గందరగోళాల్లో పడకుండా ప్రపంచంలో నీ జీవితం సాఫీగా సాగడానికి ఇది చాలా దోహదకారి. ఒక బిల్ గేట్స్ కావచ్చు, ఒక స్టీవ్ జాబ్స్ కావచ్చు, వాళ్ళంత విజయం సాధించారంటే ఇవన్నీ ఉన్నాయి. అందులో వర్మ ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచం పరంగా ఏం చేయాలో అన్నీ చేస్తాడు, అన్నీ మాట్లాడతాడు, ఎవరిని హర్ట్ చేయడు, తన మీద కేసులు రాకుండా చూసుకునే విధంగా ఎట్లా చేసుకోవాలో తెలుసు. ఇంత నాకు నచ్చినట్టు బతుకుతాను వర్మ, రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర ఆగకుండా పొమ్మను ఎప్పుడు కంపల్సరీ ఆగుతాడు. మీరు ఏదైతే చట్టం పరిధిలోకి వస్తుందో దాంట్లో వేలు పెట్టాడు. తెలివైన వాడు చాలా ఇంటెలిజెంట్ బంద అది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాప్తి రాస్తుంది, ఉపయోగపడుతుంది.